తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర 12వ రోజుకు చేరింది। ఇవాళ మంథన్ గోన్ నుంచి మక్తల్ వరకు పాదయాత్ర సాగునుంది। దండు క్రాస్ రోడ్డు దగ్గర బండి సంజయ్ మధ్యాహ్న భోజన విరామం తీసుకొనున్నారు। నేడు 13 కిలోమీటర్ల మేర బండి సంజయ్ పాదయాత్ర కొనసాగునుంది। ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా మక్తల్లో బహిరంగ సభ నిర్వహించనున్నారు। ముఖ్య అతిథిగా మహారాష్ట్ర మాజీ మహిళా కమిషన్ చైర్మన్ విజయ రహత్కర్ హాజరు కానున్నారు। గొల్లపల్లి దండు క్రాస్ రోడ్డు మీదుగా మక్తల్ వరకు పాదయాత్ర కొనసాగునుంది। రాత్రికి మక్తల్ శివారులో బండి సంజయ్ బస చేయనున్నారు। బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర 12వ రోజుకు చేరుకుంది। దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి తిరుపతి లైవ్ ద్వారా అందిస్తారు। తిరుపతి, ఓవర్ టు యు। బలరాం, బీజేపీ చేపట్టినటువంటి ప్రజా సంగ్రామ పాదయాత్ర 12 రోజు చేరుకుంది। గత 11 రోజుల నుంచి కూడా ఆలంపూర్లో మొదలైంది, తర్వాత గద్వాల నియోజకవర్గం, తర్వాత మక్తల్ నియోజకవర్గం చేరుకుంది। 11 రోజులుగా ప్రజా సమస్యలే తెలుసుకుంటూ, ప్రజా సమస్యలే పరిష్కారం దిశగా బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రను కొనసాగిస్తున్నారు। అన్ని గ్రామాలకు వెళ్ళి కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, ఎట్లాంటి నిధులు ఇచ్చినటువంటి అనేక వివరాలంతా కూడా మీటింగ్లలో కావచ్చు, గ్రామాల్లో ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమాల్లో జనంగోసా బీజేపీ భరోసా అంటూ కూడా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఆయనే కేంద్ర ప్రభుత్వం ఎట్లాంటి సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా వ్యవహరిస్తుంది, ఎమ్మెల్యేల తీరు కావచ్చు, కేసీఆర్ తీరు ఎట్లా ఉన్నట్టు కూడా ప్రజలకు నేరుగా మాట్లాడుతూ మొత్తం చర్చించినటువంటి పరిస్థితి కనబడతా ఉంది। నిన్నటి నుంచి కూడా మక్తల్ నియోజకవర్గంలో పాదయాత్ర ప్రారంభమైంది। ఇవాళ 12వ రోజు మంథన్ గౌడ్ ఏర్పాటు చేసిన శిబిరం పాదయాత్ర నుంచి గొల్లపల్లి దండు క్రాస్ రోడ్డు మక్తల్ వరకు కూడా కొనసాగనుంది। ఇవాళ 13 కిలోమీటర్ల మేర ఈ పాదయాత్ర జరగబోతుంది। ఇవాళ సాయంత్రం మక్తల్ నియోజకవర్గ కేంద్రంలో కూడా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు। మొదటగా ఆలంపూర్లో ఏర్పాటు చేశారు, దాని తర్వాత గద్వాల్లో ఏర్పాటు చేశారు। ఇది మూడో బహిరంగ సభ అని చెప్పుకోవాలి। ఈ మూడో బహిరంగ సభకు సంబంధించి బండి సంజయ్ ఏం మాట్లాడబోతారు, మక్తల్ నియోజకవర్గ సమస్యలు ఏ విధంగా ఆయన దృష్టికి వచ్చాయి, అసలు ఎట్లా పరిస్థితుంది, కేసీఆర్ ఎట్లా వివరిస్తున్నట్టు అన్ని విషయాలు కూడా ఇవాళ సాయంత్రం మీటింగ్లో మాట్లాడబోతున్నారు। ఈ మీటింగ్ ముఖ్య అతిథిగా మహారాష్ట్ర మాజీ మహిళా కమిషన్ చైర్మన్, రాజ్యసభ సభ్యురాలు విజయ రాహత్కర్ కూడా పాల్గొనబోతున్నారు। దీంతో పాటు రాష్ట్రంలోటువంటి నేతలు కావచ్చు, ఎమ్మెల్యేలు కింద మిగతా వాళ్ళు కూడా పాల్గొనే అవకాశం ఉంది। మొత్తం మీద మక్తల్ నియోజకవర్గ కేంద్రంలో సాయంత్రం జరిగేటువంటి భారీ బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి। జిల్లా అధ్యక్షులు కావచ్చు, నియోజకవర్గాల నేతలు కావచ్చు, మండల అధ్యక్షులు, గ్రామాలకు సంబంధించినటువంటి నేతలంతా కూడా సాయంత్రం జరిగేటువంటి భారీ బహిరంగ సభకు జన సమీకరణ కావచ్చు, అన్ని ఏర్పాట్లు కొనసాగిస్తున్నారు। 1000 మందిని తరలించి మీటింగ్ సక్సెస్ చేయాలనే ఉద్దేశంతో కార్యకర్తలు అయితే సిద్ధమవుతున్న పరిస్థితి। మరి కాసేపట్లో 12వ రోజు ప్రజా సంగ్రామ పాదయాత్ర ప్రారంభం కాబోతుంది। అక్కడ నుంచి నేరుగా గొల్లపల్లి నుంచి దండు క్రాస్ రోడ్, అక్కడ మధ్యాహ్న భోజన విరామం ఉంటుంది। భోజన విరామం తర్వాత కూడా గ్రామస్తులు కావచ్చు, స్థానిక నేతలతో కూడా మాట్లాడి ఎట్లాంటి అంశాలు ఉన్నటువంటి అనేక విషయాలు చర్చించే అవకాశం ఉంది। తర్వాత భోజన విరామంతో నేరుగా మక్తల్కు చేరుకుంటారు। మక్తల్లో ర్యాలీ అనంతరం కూడా మక్తల్ కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ సభలో బండి సంజయ్ పాల్గొంటారు। దాని తర్వాత మక్తల్ శివారులో ఏర్పాటు చేసినటువంటి శిబిరంలో రాత్రి బస చేస్తారు। అటు నుంచి నేరుగా నారాయణపేట జిల్లా మీదుగా కొనసాగుతున్నటువంటి అవకాశం ఉంది। 12 రోజులుగా పాదయాత్ర కొనసాగుతున్న నేతల్లో మండు టెండర్లో కావచ్చు, ఎండల్లో అతను ఎండను సైతం లెక్క చేయకుండా పాదయాత్ర చేసినప్పుడు నిన్న కొంత అస్వస్థతకు గురయ్యారు। డాక్టర్లు వెంటనే ఆయనకు బస్సులో చికిత్స అందించినటువంటి పరిస్థితి। దాని తర్వాత సాయంత్రం కొంత ఆరోగ్యం నిలకడైన నేపథ్యంలో కూడా మళ్ళీ పాదయాత్ర కొనసాగిస్తున్నారు। అసలు డాక్టర్లు కొంత విరామం తీసుకోవాలన్నప్పటికీ కూడా ప్రజా సంగ్రామ యాత్రను మధ్యలో ఆపే పరిస్థితులు, తప్పకుండా ప్రజల సమస్యలు తెలుసుకోవాలి, ప్రజల సమస్య పరిష్కారం కోసం మొదటి విడత యాత్ర ఎట్లా కొనసాగిందో అదేవిధంగా రెండో విడత యాత్ర కొనసాగుతుంటూ బీజేపీ నాయకులకు ఆయన చెప్తూ ఆయన పాదయాత్ర కొనసాగిస్తున్న పరిస్థితి। ఆయనతో పాటు రాష్ట్ర నేతలు కావచ్చు, జిల్లా నేతలకు సంబంధించిన నేతలంతా పాదయాత్ర కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది। కేంద్ర ప్రభుత్వ పథకాలు కావచ్చు, గ్రామాలలో శ్మశాన వాటిక నిధులు కావచ్చు, ట్రాక్టర్ల నిధులు కావచ్చు, గ్రామాలలో కేంద్ర ప్రభుత్వం ఎలా అవలంబిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా అవలంబిస్తున్నట్టు అనేక విషయాలు ప్రజలతో మాట్లాడుకుంటూ ప్రజా సంగ్రామ యాత్రను కొనసాగిస్తున్న పరిస్థితి। మరి కాసేపట్లో 12వ రోజు ప్రజా సంగ్రామ పాదయాత్ర ప్రారంభం కాబోతుంది। బలరాం, రైట్, థ్యాంక్ యూ।